అపరాజిత రచన వై రుక్మిణి గారు, చదువుతున్నది దేవి. 8వ ఎపిసోడు. తప్పకుండా ఒక 50 లైకులు ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ లైకింగ్. ఇంకా కథలోకి వెళ్దామా? ఇక్కడ ట్రీట్మెంట్ సుధాకర్కు బాగా పనిచేస్తుందని, కొన్ని నెలల్లోనే అతను పరిపూర్ణమైన ఆరోగ్యం పొందగలడని డాక్టర్లు విశ్వసనీయంగా చెప్పారని, సుధాకర్ పూర్తిగా స్వస్థుడయ్యాక అతన్ని వెంటబెట్టుకొని తిరిగి వస్తానని, ఎవరూ ఈ విషయం ఏమీ దిగులు పెట్టుకోవద్దని స్విట్జర్లాండ్ నుండి ఇంటికి ఉత్తరం రాశాడు రవిచంద్ర. చివరకు ప్రేమికులకు తన శుభాశీస్సులు తెలుపుతూ రేణుకకు కూడా తన హృదయపూర్వకమైన ఆశీస్సులు అందజేయమని రాశాడు. ఆ ఉత్తరం చూసుకుని ఇంట్లో అందరూ ఎంతో ఆనందించారు. భర్త తనకు తెలిసిన హృదయపూర్వకమైన ఆశీస్సులు విని ఆవేదంతో తనలో తానే కుమిలిపోయింది రేణుక. మండుతున్న నిప్పు రవ్వలు తెరిపి లేకుండా తన మీద రాలుతున్నట్లు అనిపించగా దుర్భరమైన తాపంతో ఆమె మనసు దహించుకోసాగింది. 5వ నెల రాగానే ఆచారం ప్రకారం శ్రీమంతం ఏర్పాట్లు వైభవంగా చేయించింది శ్రీదేవమ్మ. కళ్ళు జిగేలమనిపించే ముత్యాల మండపంలో అప్సరసలాగా అలంకరించుకుని కూర్చోబెట్టారు రేణుకను. ఆమె అటుపక్కగా ఇటుపక్కగా రకరకాల మిఠాయిలు, పళ్లతో ఉన్న పళ్ళాలు వరుస క్రమంలో పేర్చబడి అందరికీ కనువిందు చేసేలాగా అమర్చబడ్డాయి. ఆమె ముందు పసుపు కుంకుమలతో గోపురాలు నింపి ఉన్న పళ్ళాలు, వాటి పక్కనే వెండి ట్రేలో మెరిసిపోతున్న పట్టుచీరలు, రవికల గుడ్డలు, వచ్చిన వాళ్ళంతా దేవేంద్ర వైభవాన్ని గుర్తు చేస్తున్న మండపపు శోభను కళ్ళప్పగించి చూడసాగారు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న ప్రేమికులకు ఆ మండపం ఒక ఆలయంలా, రేణుక ఒక దేవి స్వరూపంలాగా కనిపించింది. ముత్తైదువలు బంగారు పళ్ళాలతో జ్యోతిని వెలిగించి రేణుకొక హారతిలిస్తూ మంగళహారతి పాడుతూ ఉంటే అప్రయత్నంగా చేతులు జోడించి వదినగారికి నమస్కరించింది ప్రమీల. హారతి ఇవ్వడం అయిపోయాక అందరికీ పసుపు కుంకుమలు, రవికల గుడ్డలు, పళ్ళు పంచిపెట్టారు. ఒక్కొక్కరు సందడి సందడి మూటలతో లేచి శ్రీదేవమ్మ గారికి వెళ్ళొస్తామండి అని గౌరవపూర్వకంగా చెప్తూ వెళ్ళిపోయారు. ఏ క్షణాన ఎవరు ఏం కనిపెడతారో, ఏం చిక్కు ప్రశ్న వేస్తారో, అప్పుడు ఎలాగా జవాబు చెప్పాలో అన్న గాబరాతో తప్పనిసరిగా అటు ఇటు తిరుగుతూ కబుర్లు చెప్తున్న శ్రీదేవమ్మ ఆఖరిన ముత్తైదువులు వెళ్ళిపోయాక కానీ సమంగా ఊపిరి పీల్చుకోలేదు. ఆ 2 నెలలు రేణుక అత్తగారు చెప్పిన పనల్లా చేస్తూ కేవలం కీళ్ళు బొమ్మలా కూర్చుండిపోయింది. ఆ సమయంలో తనకే ఎదురు తిరిగితే వెర్రి వెర్రి ఆలోచనలు చేస్తున్న మనసును సమాధానపరిచి శిలా సదృశంగా మార్చడానికి ఆమె విపరీతమైన ఘర్షణకు లోను కావాల్సి వచ్చింది. ముఖ్యంగా శ్రీమతానికి వచ్చిన తన మేనత్త వీరరాఘవమ్మ, పినతల్లులు, మీనాక్షి తన కడుపును ఏకాంతంలో పట్టి పట్టి చూసి ఏవేవో సందేహాలు పరస్పరం వెలిబుచ్చుకున్నప్పుడు ఆమెకు మరీ కంపరమెత్తినట్టుగానే అనిపించింది. అత్తమ్మగారు ఇవన్నీ విన్నారంటే ఆమెకు చాలా కోపం వస్తుంది అని వాళ్లను బెదిరించి తనను తాను సమాధానించుకోవడానికి ఆమె అంతరంగం చాలా ప్రయాసకు లోను కావాల్సి వచ్చింది. ఒంట్లో సుస్థిగా ఉన్న మిషతోటి ఆ రోజంతా మంచం దిక్కుండా దుప్పటి కప్పుకునే ఉండిపోయిన తాను ఒక జీవోత్సవాన్న అనుభూతితో కంపించిపోతూ గడిపింది. ఆ ముగ్గురికి ఆ రోజు ఒక పెద్ద గండంలాగా గడిచింది. అంతా పూర్తయ్యాక రేణుకను కేశవ శర్మ గారి దగ్గరకు తీసుకెళ్ళి తన చేతిలో ఉన్న అక్షింతలను ఆయన చేతిలో ఉంచి కోడల్ని దీవించండి అన్నది శ్రీదేవమ్మ. వంగి మామగారి పాదాలను తాకి నమస్కరించింది రేణుక. మనసులోనే ఆశీర్వదిస్తూ కోడలిపై అక్షింతలు వేశారు ఆయన. లేచి తల వంచుకొని నిలబడ్డ రేణుక కేసి వాత్సల్యపూర్వకంగా చూశారు. కళ్ళ నిండా కమ్ముకున్న దట్టమైన కన్నీటి పొరగుండా మసక మసకగా కనిపించింది రేణుక. కేశవ శర్మ గారు వెళ్ళేటప్పటికి థామస్ ఇంట్లో లేడు. అంతకుముందే నర్సింగ్ హోమ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సమయంలో ఇంట్లో ఉన్న థామస్ తల్లిదండ్రులు ఆయన తనను తాను పరిచయం చేసుకున్నాక ఎంతో గౌరవ మర్యాదలతో ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాఫీ అవి అరేంజ్ చేశారు. కానీ కేశవ శర్మ గారు కనీసం మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. థామస్ తల్లిదండ్రులు ఒకటే పనిగా నొచ్చుకుంటూ ఈ 20వ శతాబ్దంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా ఆశ్చర్యాన్ని ప్రకటించారు. పాప ఎక్కడా? కేశవ శర్మ గారు అడిగారు. ఏ పాప? కళ్ళింత చేసుకుని అడిగారు డాక్టర్ థామస్. తండ్రి ఏలియా ఇంగ్లీష్లో మా పాపే క్లుప్తంగా అన్నారు. ఏలియా ఆయన భార్య అయిన మార్గరెట్ ఒకరినొకరు సాభిప్రాయంగా చూసుకున్నారు.
మార్గరెట్ మొహంలో హఠాత్తుగా విచారం చోటు చేసుకుంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా చివరికి మా అమ్మాయి స్మృతి చిహ్నంగా ఈ పాప గద మిగిలింది మాకు అన్నది ఏడుపు గొంతుతో ఆంగ్లంలో. కంటిచూపు కూడా అందకుండా పోయింది చివరికి. ఎంత ప్రేమగా పెంచుకున్నామో మా పిల్లని. విచారంగా దీర్ఘమైన నిట్టూర్పు ఒకటి విడిచారు ఏలియా. ఆ తల్లిదండ్రుల పరితాపం చూస్తుంటే కేశవర్మ గారికి జాలేసింది. ఏం చేస్తాం, జరిగింది ఏదో జరిగిపోయింది, చావు బ్రతుకులు మన చేతిలో లేవు కదా అన్నారు ఓదార్పు ధోరణిలో. బ్రతికినన్నాళ్ళు కొరగాని బ్రతుకు గడిపింది మా బిడ్డ, చివరకు అర్ధాయుషులోనే లోకం విడిచి వెళ్ళిపోయింది. గౌను జేబులోంచి ఖర్చీఫ్ తీసుకుని కళ్ళొత్తుకుంది మార్గరెట్. కొన్ని బ్రతుకులకు సుఖాంతాలు రాసి పెట్టావు, ఇక ఎంత వాపోయినా లాభం ఏమిటి వేదాంతిలాగా అన్నాడు ఏలియా. కేశవ శర్మ గారు మౌనంగా ఉండిపోయారు. కొన్ని క్షణాలు వాళ్ల ముగ్గురు మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. అయితే మీరు పాపం చూడ్డానికి వచ్చారా, ఏమి ఎరగనట్టే అడిగాడు ఏలియా. అవును ముక్తసరిగా అన్నాడు కేశవ శర్మ గారు. మేము రాత్రే వచ్చాం ఇక్కడికి, పాపను నర్సింగ్ హోమ్లోనే ఉంచి పెంచుతున్నాడు మా థామస్, లేకపోతే ఇంటి దగ్గర కనిపెట్టి చూసేందుకు ఎవరూ లేరు కదా. దయచేసి నర్సింగ్ హోమ్ అడ్రస్ ఇస్తారా? ఎందుకు, ఆయన్నే తీసుకెళ్తాడు, వెళ్ళండి. మీతో చాలా మాట్లాడాలి అని అనుకుంటున్నాను, తిరిగి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇటు వచ్చి వెళ్ళండి అంది మార్గరెట్. అలాగే అంటూ లేచి వెళ్ళిపోయారు కేశవ శర్మ గారు. ఏలియా 2 నిమిషాలు డ్రెస్ చేసుకొని తయారై వచ్చారు. ఇద్దరు వెళ్ళి కాంపౌండ్ ముందు ఆగి ఉన్న కేశవ శర్మ గారి కారులో కూర్చున్నారు. కారు నర్సింగ్ హోమ్ వైపు సాగిపోయింది. కేశవ శర్మ గారిని కన్సల్టింగ్ రూమ్లో కూర్చోబెట్టి తాను లోపలికెళ్ళి కేశవ శర్మ గారి రాకను కొడుక్కి చెప్పి వచ్చాడు ఏలియా. తిరిగి కేశవ శర్మ గారి పక్కనే కూర్చుని, అయితే పాప విషయంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. అలా అడగడంలో మీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవచ్చా అని ఎదురు ప్రశ్న వేశాడు కేశవ శర్మ గారు. ఏలియా గొంతులో పచ్చి వెల్లక్కాయ పడినట్లుంది. ఏం లేదు, మరేం లేదు, పాపను మేమే తీసుకువెళ్దాము అని అనుకుంటున్నాం. మీరెటు ఆ బిడ్డను చేరదీయరలేరు కదా అన్నాడు తడబడుతూ. ఇంతలో హలో నమస్తే మిస్టర్ కేశవ శర్మ గారు, మీరాక కోసమే ఎదురు చూస్తున్నాను నేను అంటూ కేశవ శర్మ గారి దగ్గరకు వచ్చాడు డాక్టర్ థామస్. స్వచ్ఛమైన అతని తెలుగు ఉచ్చారణ కేశవ శర్మ గారికి కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించింది. గుడ్ మార్నింగ్, బేబీని చూద్దామని వచ్చాను నేను, చిరునవ్వుతో అన్నారాయన ఇంగ్లీష్లో. థామస్ వెంటనే పాపను ఎత్తుకొచ్చి నర్సు థామస్ సౌజ్ఞను ననుసరించి పాపను కేశవ శర్మ గారి చేతుల్లో పెట్టింది. చేతులకు గాజులు, కళ్ళ నిండా కాటుగా, నుదుట కాస్తంత చుక్కబొట్టుతో బంగారు బొమ్మలా కళకళ్ళాడుతోంది పాప. పసిపాపల్ని ఎప్పుడు ఎత్తుకొని కేశవ శర్మ గారికి పాపనెత్తుకోవడం కుదరడమే లేదు. ఆయన పాపను జాగ్రత్తగా పొదివి పట్టుకుని తన గుండెలకు హత్తుకున్నారు. పూరేకుల్లాంటి శరీరంతో, చంద్రబింబం లాంటి ముఖంతో, గులాబీ శరీర ఛాయతో జ్యోతిలా వెలిగిపోతున్న పాపను చూస్తుంటే కేశవ శర్మ గారి హృదయం రక్తం స్థానే అమృతం ప్రవహించింది. ఆ పాప మొహంలో లీలగా కనిపిస్తున్న రవిచంద్ర పోలికలు గమనించి ఆయన మనసు ఉప్పొంగిపోయింది. తన రక్తమే ఆ చిన్నారి శరీరంలో ప్రవహిస్తోంది అన్న భావం మెదలగానే పాపను మరింత ఆప్యాయంగా హృదయానికి హత్తుకున్నారు ఆయన. ఆయన ముఖంలో ప్రస్ఫుటమవుతున్న ఆత్మీయతను, కళ్ళల్లో పొంగి పొరలుతున్న మాత్సల్యాన్ని చూసి డాక్టర్ థామస్ విస్తుపోయాడు. పాపను ఆయనంత ప్రేమగా, అంత వాత్సల్యపూర్వకంగా చేరదీస్తారని కల్లో కూడా ఊహించలేదు థామస్. పాప విషయంలో కేశవ శర్మ గారికి ఎలా నచ్చజెప్పాలా అని ఆలోచిస్తున్న అతను పెద్ద భారం తన మీద నుంచి తొలగిపోయినట్లుగా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇదంతా చూస్తున్న ఏలియా తను వేసుకున్న పథకం పారదేమోనన్న సంకోచంతో ఉసూరుమంటూ నిట్టూడ్చాడు. ఈ పాప బాధ్యత ఇక మీదే శర్మ గారు, బ్రహ్మచారిని ఈ పసిపాపను ఎలా పెంచగలను నేను, తన ప్రస్తావనకు నాందిగా అన్నాడు థామస్. సంభాషణ ఆంగ్లంలో మారుస్తూ పాపను తన గుబురు మీసాలతోనే ముద్దు పెట్టుకున్న కేశవ శర్మ గారు మరేమీ మాట్లాడలేదు. కానీ ఆయన పక్కనున్న ఏలియా మాత్రం వెంటనే అందుకున్నాడు, నీకు వల్ల కాదనేగా మేం తీసుకెళ్తామని అంటున్నది, పాపను 1000 కళ్ళతో కనిపెట్టుకొని చూసుకుంటామన్నాడు. తండ్రి మాటలు విన్నట్టే నటించాడు థామస్. పాప ఇండియాలోనే పుట్టింది, ఇండియన్ తండ్రి బిడ్డ, ఆమె ఇండియాలోనే స్వచ్ఛమైన ఇండియన్ లేడీగా పెరగాలని నా ఆకాంక్ష అన్నాడు కేశవ శర్మ గారి గుబ్బురు మెసాల వెనక సంతృప్తికరమైన సంతోషకరమైన చిరునవ్వు ఒకటి దోబూజి నాటింది. మీ ఆకాంక్ష అక్షరాలా నెరవేరుతుంది.
థామస్ అన్నారాయన గంభీరంగా. థామస్ కళ్ళు ఎనలేని ఆనందంతో వెలిగిపోయాయి. ఆ మాట వినగానే కేశవవర్మ గారు ఒక దేవతా స్వరూపంలో అనిపించారు అతనికి ఆ క్షణంలో. అతని హృదయంలో ఆయన పట్ల కృతజ్ఞతతో నిండిపోగా, "కృతజ్ఞుణ్ణి సార్" అని అన్నాడు గాద్గదికమైన స్వరంతో. ఏలియా మొహం మాడిపోయింది పూర్తిగా. పోషణకు పాలనకు బాధ్యత తామే వహించే ఆ పాప పేరిట శర్మగారి నుంచి పెద్ద మొత్తం రాబట్టాలనుకుని కొండంత ఆశతో కాలిఫోర్నియా నుంచి బయలుదేరి వచ్చిన అతనికి శర్మగారి మాటలు తీవ్రమైన ఆశాభంగాన్ని కలిగించాయి. కొడుకు కేసి కోపంగా చూశాడు. ఇలాంటి చచ్చు ఆలోచనలు చేస్తున్నందుకు కొడుకును మనసులోనే ఘోరంగా శపించాడు. పాపను మరోసారి మనసు తీరా ముద్దాడి నర్సుకి జాగ్రత్తగా అందిస్తూ, "ఒక 5-6 నెలల పాటు పాపను ఇక్కడే ఉంచండి, తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను" అన్నారు థామస్తో. అలాగే అన్నాడు థామస్ మహాప్రసాదం అన్నట్లు. నర్సు పాపను లోపలికి తీసుకెళ్ళాక థామస్ కేశవ శర్మగారితో, "అలా తిరిగొద్దని రండి" అన్నాడు. "ఆయన్ను ఒకసారి మళ్ళీ ఇంటికి తీసుకురమ్మన్నది మీ అమ్మ" అన్నాడు ఏలియా. "అలాగే తీసుకొస్తారులే, మీరు ఇంటికి వెళ్తారా ఇప్పుడు?" అని అడిగాడు థామస్ తండ్రిని. వాళ్ళిద్దరినీ అంటిపెట్టుకునే ఉండి మాటల సందర్భంలో ఏదైనా అవకాశం వస్తే తన పథకం నెరవేర్చుకోవాలని మనసులో మహా ఆరాటంగా ఉంది ఏలియాకు. కానీ కొడుకు అంటి ముట్టనట్లుగా అడిగిన తీరు చూస్తే అతనికి ఒళ్ళు మండిపోయింది. ఎంత అందామనుకున్నా వస్తాను అని అనలేకపోయాడు. మౌనంగా అటు ఇటు కానీ పద్ధతిలో తల ఊపి ఊరుకున్నాడు. "సరే, మీరు నా కారులో వెళ్ళండి, నేను శర్మగారు ఆయన కారులో వెళ్తాం" అనేసి ముందుకు నడిచాడు థామస్. "గుడ్ బై మిస్టర్ ఏలియా" అని ఏలియాకు చెప్పేసి కేశవ శర్మగారు బయటకు నడిచారు. వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరి వైపు అక్కసుగా చూస్తూ, "డామిట్" అనుకున్నాడు ఏలియా కొడుకును ఉద్దేశించి తనలో తానే. కారును గౌరవ సూచకంగా తానే నడుపుతున్నాడు థామస్. ఏమాత్రము పరిచయం లేని తన మీద థామస్ చూపిస్తున్న గౌరవ మర్యాదలు కేశవర్మ గారిని ఎంతో ఆశ్చర్యపరిచాయి. నరసింహంకి సంబంధించిన విషయాలు అవి ఎంతో శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు ఆయన. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు వివరంగా సమాధానాలు చెప్తున్నాడు థామస్. విశాలమైన బొంబాయి వీధులు గుండా వేగంగా సాగిపోతోంది కారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన బ్రహ్మాండమైన కట్టడాలు ఒక్కొక్కటే వాళ్ళ కారుకేసి ఒక్క చూపులో చూస్తూ వెనక్కు పోతున్నాయి. "పాపను నేను తీసుకెళ్తానంటే మీ నాన్నగారికి చాలా కష్టంగా ఉన్నట్టుంది థామస్" మాటల మధ్యలో అన్నారు కేశవ శర్మగారు సాలోచనగా. "మా నాన్నగారి ఆలోచన నాకేమాత్రం నచ్చలేదు సార్. పాప స్వచ్ఛమైన ఇండియన్ లేడీలాగా పెరగాలని నా కోరిక అని మీకు ముందే చెప్పాగా, కారును టర్నింగ్ తిప్పుతో" అన్నాడు థామస్. ఈసారి అతను తెలుగులోనే మాట్లాడాడు. చిరునవ్వు నవ్వారు కేశవ శర్మగారు. "ఇండియానిటీ మీద మీకింత మక్కువ ఎందుకు థామస్" అని అడిగాడు. భావ గర్భితంగా నవ్వాడు థామస్. "ఇండియాలోని మనుషులు, వారి మనసులు నాకెంతో అపూర్వంగా కనిపిస్తాయి సార్. నీతికి, నిజాయితీకి, ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి అంతులేని విలువనిచ్చే ఇండియన్స్ని చూస్తుంటే వీళ్ళదెంత పవిత్ర జన్మ అని అనిపిస్తుంది. నాకు జన్మనిచ్చే ముందు దేవుడు నన్నేదైనా కోరుకోమని అడిగితే నన్ను ఇండియన్గా పుట్టించమని కోరేవాణ్ణి" థామస్ మాటలు వింటూ ఉంటే కేశవర్మ గారికి ఎంతో ముచ్చటగా ఉంది. గర్వం కూడా కలిగింది. ఆ గర్వాన్ని తనలోనే దాచుకొని గంభీరంగా ఇలా అన్నారు ఆయన. "ఇండియానిటీ అంత దివ్యంగా, పవిత్రంగా, పునీతంగా ఉంటుందనుకుంటున్నారా డాక్టర్? ఇక్కడ మీరు ఊహించలేనంత చరిత్రహీనులు చాలామంది ఉన్నారు. ఉండి ఉంటే ఉండొచ్చు. ఇక్కడ ప్రజల్లో నేను చూసినంత వరకు హృదయాన్ని అలరించగల మానవుల్నే చూశాను. రామాయణ మహాభారతాల్లో చూడండి, ఒక్కసారి వాటిని చదివితే వాటిలో ఉన్న ప్రతి పాత్ర మననేదో దివ్య లోకాలకు విహరింపజేసేలాగా అనిపిస్తుంది. ఆనాటి వారసత్వం పుణికిపుచ్చుకున్న భారతీయులు ధన్యులు అనడంలో అతిశయోక్తి ఏమైనా ఉందంటారా? వెరీ గుడ్, భారతం రామాయణం కూడా చదివామన్నమాట" మెచ్చుకోలుగా అన్నారు కేశవ శర్మ గారు. "రామాయణంలోనే సీతారాములు అంటే నాకెంత ఇష్టమో మాటల్లోనే చెప్పలేను. మీరేమి అనుకోనంటే ఒక అభ్యర్థన ఉంది నాది" చివరి మాటలు మొహమాటంగా అన్నాడు థామస్. "చెప్పండి, అదేమిటో?" "మనం ఇప్పుడే స్నేహితులం కదా, మొహమాటం ఎందుకు?" ఆత్మీయంగా థామస్ వైపు చూస్తూ అన్నారాయన. స్టీరింగ్ వీల్ మీద ఒక చేతిని తీసి కళ్ళకున్న గాగల్స్ తీసేసి చూశాడు థామస్. కేశవ వర్మగారి వైపు ఒక్క క్షణం చూశాడు. ఆ కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞతను చూస్తూ, "చెప్పండి థామస్, సంకోచం ఎందుకు?" అన్నాడు గొంతు సవరించుకొని.
పాప పేరు సీతాని పెట్టండి అన్నాడు థామస్. ఇదేనా నీ అభ్యర్థన? నిండుగా నవ్వారు ఆయన. దీనికింత ప్రాధాన్యపడాలా? మీరంతా అమాయకులు థామస్. ఆ పాపకు అలాగే సీతాదేవి అని పేరు పెడదాం. మీరు చాలా మంచివారు సార్. నా మనసును కొన్ని మాటల్లోనే అర్థం చేసుకున్న మహోన్నతులు మీరు, ఆనందంగా అన్నాడు థామస్. కార్ తాజ్ హోటల్ ముందు ఉంచి వెళ్తుండగా, సార్ కాఫీ తీసుకుంటారా అని అడిగాడు థామస్. ఆచార పరాయణులైన కేశవ శర్మ గారు తనను ముట్టుకొని స్నానం చేయనిదే ఏమీ తీసుకోరేమోనన్న అనుమానం మనసులో పీడిస్తుండగానే అతని అనుమానాన్ని మాటల్లోనే గ్రహించి, వెళ్దాం పదండి అన్నారు కేశవ శర్మ గారు తన మాటల్లో బాగా చనువు వ్యక్తపరుస్తూ. వెంటనే కారాపి కనుమూసి తెరిచేంతలో కారు నుండి దిగి అటుపక్కగా వచ్చిన కేశవ శర్మ గారు దిగడానికే డోర్ తెరిచి మర్యాద సూచకంగా పట్టుకున్నాడు థామస్. ఇద్దరు హోటల్ లోపలికి వెళ్ళాడు. ఫర్ వెజిటేరియన్స్ అన్న బోర్డు కట్టబడి ఉన్న డబల్ రూమ్లోకి తీసుకెళ్లాడు థామస్ కేశవ శర్మ గారిని. వెళ్ళని చూడగానే వచ్చిన వెయిటర్కు 4-5 స్వీట్స్ హాట్స్ స్పెషల్ కాఫీ తెమ్మని ఆర్డర్ ఇచ్చేశాడు. 3 నిమిషాల్లో అన్నీ అరేంజ్ చేశాడు వెయిటర్. థామస్ ఇంకా నిలబడి ఉండడం చూసి, అదేంటి థామస్ మీరు నిలబడి ఉండిపోయారే అన్నాడు కేశవ శర్మ గారు. నేను బయట కూర్చుంటానులేండి సార్, మీ సరసనే కూర్చుంటే సహపంక్తి అవదా మొహమాటంగా అన్నాడు థామస్. అలాంటి పట్టింపులన్నీ పెట్టుకోవడానికి ఇది ఇల్లు కాదు, హోటల్. థామస్ తన ఆచార పరాయణత్వాన్ని గుర్తించుకుని చేస్తున్న అతిథి మర్యాదలు ఎంతో ఆశ్చర్యకరంగా అనిపించింది కేశవ శర్మ గారికి. ప్రతి చిన్న విషయంలోనూ అతనిలో కనిపిస్తున్న సంస్కారం ఆయనకెంతో అపూర్వంగా కనిపించింది. ఇది కామన్గా అయితే హోటలే, కానీ ఇది మీకు నేను హృదయపూర్వకంగా ఇస్తున్న ఆతిథ్యం. మీ ఆచారాలు తెలుసుండి భంగపరచలేను, హృదయం విప్పి చెప్తున్నట్లు అన్నాడు థామస్. నవ్వారు కేశవ శర్మ గారు అమాయకంగా మాట్లాడుతున్న అతన్ని చూసి. మీరు నేను బంధువులన్న మాట మీరు పూర్తిగా మర్చిపోయారు థామస్. బంధువుల పట్ల అవజ్ఞగా ప్రవర్తించడం భారతీయుల ఆచారాలకు పూర్తిగా విరుద్ధం. రండి కూర్చోండి, ఇద్దరూ కలిసి తీసుకుందాం అన్నారు ఆప్యాయంగా. కొన్ని క్షణాలు తన చెవులను తానే నమ్మలేకపోయాడు థామస్. ఆత్మీయత పూర్వకంగా తన కళ్ళల్లోకే చూస్తున్న కేశవ శర్మ గారు అతని కంటికి ఉన్నతంగా మహోన్నతంగా కనిపించారు. ఆరాధన పూర్వకంగా అతి నిర్మలమైన దృక్కులతో తన వైపే చూస్తున్న ఆ విదేశీ యువకుడు కేశవ శర్మ గారికి జన్మ జన్మల అనుబంధం ఉన్న ఆత్మ బంధువులాగా అనిపించాడు. మంత్రముగ్ధుల్లాగా వచ్చి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు థామస్. కేశవ శర్మ గారిని ఆ బంగళాలో దింపి ఇంటికి వచ్చిన థామస్ను చూసి, ఆయన్ను తీసుకురాలేదే అని అన్నాడు ఏలియా. ఎందుకు? ఎదురు ప్రశ్న వేశాడు థామస్. ఆయనతో కొన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామని అనుకున్నాను నేను. ఏం విషయాలవి? తన గదిలోకి వెళ్తూ అడిగాడు థామస్. అదే పాప విషయం. మన ఇంట్లో మంచినీళ్లు కూడా ముట్టుకోలేనిది. ఆ మనిషి పాపను తన సొత్తుగా పెంచగలడని నేను కల్లో కూడా అనుకోను. ఆస్తి వాటా ఇవ్వవలసి వస్తుందని నటిస్తున్నాడు ఆ ముసలాడు. అర్థం లేని మాటలు మాట్లాడకండి నాన్న. కేశవ శర్మ గారు దేవుళ్ళు లాంటివారు. ఆయన మనవరాలిగా పాప హాయిగా ఆనందంగా పెరుగుతుంది. తండ్రి వైపు తీక్షణంగా చూస్తూ అన్నాడు థామస్. తండ్రి కొడుకుల సంభాషణ హాల్లో నుంచే శ్రద్ధగా వింటున్న మార్గరెట్ కల్పించుకొని, నా బిడ్డ ఎటూ మాయమైంది. ఆ బిడ్డ అయినా చేతులారా పెంచుకునే అవకాశం లేకుండా చేశావా నాకు? వృద్ధమైన కంఠంతో హెచ్చు స్థాయిలోనే అన్నది. గదిలోంచి హాల్లోకి తిరిగి వచ్చాడు థామస్. ఆ బిడ్డ మీద నీకంత మమత ఉన్నట్టయితే బిడ్డను తీసుకెళ్ళమ్మా. ఆస్తి గీస్తి ఇవేమి కేశవర్మ గారిని అడగడానికి వీల్లేదు అన్నాడు. దంపతులిద్దరూ మొహాలు థామస్ మాటతో వెలవెలబోయాయి. ఆ బిడ్డకున్న హక్కును ఎందుకు వదులుకోవాలి? ఆ పసిపాప భవిష్యత్తు అయినా ఆలోచించాలి కదా, నిదానంగా అన్నాడు ఏలియా. పాప భవిష్యత్తును ఆలోచించే నేను నిర్ణయం చేశాను. ఈ నిర్ణయానికి ఇక ఏ పరిస్థితిలోనూ తిరుగుండదు. పాప వాళ్ళ తండ్రి ఇంట్లోనే పెరుగుతుంది, ఖచ్చితంగా చెప్పేశాడు థామస్. ఇక నేను నీ ముఖం చూడను కూడా. నా మాట మీద వెలవలేని నిన్ను నా కొడుకుగా చెప్పుకోవాలన్న సిగ్గుచేటు. నీకు తల్లి ఇక లేదనుకో, బెదిరించింది మార్గరెట్. తల్లి మాటలతో థామస్కు బాగా కోపం వచ్చింది. నేను అలా అనుకోలేదమ్మా, కూతురితో పాటు కొడుకు కూడా పోయాడని నువ్వే అనుకో అన్నాడు విసుగ్గా. చూసారా థామస్ ఆ మాటలు? అసలే పుట్టాడు దుఃఖంలో నేను కొట్టుకుంటుంటే నా గుండెని ఎలా కోస్తున్నాడో భర్తకు చెప్పుకొని బావురు మంది మార్గరెట్. పాప విషయంలో తల్లిదండ్రులకు కొడుక్కి ఇలాంటివే మరికొన్ని తీవ్రమైన వాద వివాదాలు జరిగాయి.
తమ వాదనలన్నీ విఫలం కాగా వారంతరకుండానే తిరుగు ప్రయాణం కట్టి కాలిఫోర్నియా వెళ్ళిపోయారు మార్గరెట్ ఎలియాలు. స్విట్జర్లాండ్కి వెళ్ళాక రవిచంద్ర దినచర్య పూర్తిగా మారిపోయింది. 8 గంటలకు కానీ పక్క మీద నుంచి లేవని అతను ఇప్పుడు తెల్లవారుజామునే 4 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యోదయం కాకముందే గీతాపారాయణం ముగించుకుని ఉదయిస్తున్న సూర్యుణ్ణి భక్తితో నమస్కారాలు చేస్తున్నాడు. గీతలోని ప్రతి శ్లోకాన్ని హృదయాన్ని కత్తుకునేటట్లు కంఠస్థం చేసి ఆ శ్లోకాలలోని భావాలను మానవ జీవితాలతో అన్వయించి చూసుకుంటూ అనునిత్యం సంఘర్షణకు గురవుతున్న మనసును ప్రశాంతంగా ఉంచి పటిష్టం చేయాలన్న ప్రయత్నంలో ఒక్కొక్కప్పుడు రవిచంద్ర ఇహలోకాన్నే మర్చిపోయేటట్లు ప్రవర్తించేవాడు. ఎవరితోనూ విస్తారంగా మాట్లాడేవాడే కాదు, ఒక్క సుధాకర్తో తప్ప. ఎల్లప్పుడూ ఆలోచన నిమగ్నుడై స్విట్జర్లాండ్లోని సుందరమైన ప్రకృతి తీరాలను ఏకాంతంగా ధ్యానంలో యోగీశ్వరుడిలాగా తిరుగుతూ ఉంటే రవిచంద్రను చూసి సుధాకరు, అతని తల్లిదండ్రులు ఇక రవిచంద్ర పూర్తిగా విరాగి అయిపోతాడేమోనని భయపడిపోయేవారు. చంద్రశేఖర్ శర్మ గారు రవిచంద్ర విషయాన్ని కేశవ శర్మ గారికి ఉత్తరం రాస్తే అతన్ని మీరెవ్వరూ ఏమి ఆటంకపరచకండి, సమయం వచ్చినప్పుడు రవిచంద్ర జీవన విధానం మారుతుంది అని జవాబు రాశారు ఆయన. సుధాకర్ పరిస్థితి రోజు రోజుకి మెరుగుపడుతోంది. అతను ఇప్పుడు రవిచంద్ర వెంట అప్పుడప్పుడు షికారు కూడా వెళ్తున్నాడు. తన ఆరోగ్య విషయం, స్విట్జర్లాండ్ పరిసరాల్లో ప్రకృతి సౌందర్యాన్ని గురించి పేజీల తరబడి వర్ణిస్తూ ప్రమేయులకు ఉత్తరాలు రాస్తున్నాడు. ఏ విషయంలోనూ పట్టనట్టు కనిపించిన ఆరోగ్యవంతుడవుతున్న సుధాకర్ని చూసి చాలా సంతృప్తి పడేవాడు రవిచంద్ర. కళ్యాణపురం నుంచి తండ్రి రాసిన ఉత్తరం గమనించి కవరు చించకుండానే టేబుల్ మీద పడేశాడు రవిచంద్ర. తండ్రి రాసిన కవర్లో సామాన్యంగా విశేషాలు ఏముంటాయో అతనికి తెలుసు. అది చదవడానికి అతని మనసు అంగీకరించలేదు. అందుకే కవరు విప్పకుండా అలాగే ఉంచేశాడు. బొంబాయి నుంచి థామస్ రాసిన కవరు చించి చదువుతుండగా చంద్రశేఖర శర్మ గారు అటు వచ్చారు. ఆయన కవర్ మీద కేశవ శర్మ గారి వ్రాతను గమనించి, నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా ఉత్తరం రవి, విశేషాలు ఏమిటో అంటూ అవి వినాలన్నట్టు రవిచంద్ర ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు. థామస్ ఉత్తరం చదవడం అయిపోయాక విధిలేక కళ్యాణపురం కవర్ విప్పి తప్పనిసరిగా చదవాల్సి వచ్చింది రవిచంద్రకు. చిరంజీవి రవి, ఆశీర్వచనములు. భగవత్ కృప వల్ల ఇక్కడంతా క్షేమం, అక్కడ మీరంతా క్షేమమని తెలిసి చాలా సంతోషమైంది. చిరంజీవి సుధాకర్ సంతృప్తికరంగా కోలుకుంటున్నాడని రాశావు. ఈ శుభవార్త తెలిసిన ఈవేళ మన ఇల్లంతా కొత్త వెలుగులతో కళకళలాడిపోతోంది. మీ అమ్మ ఈవేళ మన ఊరి వేణుగోపాలస్వామి గుడికి వెండి కిరీటం సమర్పించబోతోంది. ఈ సందర్భంగా జూలీ హఠాత్ మరణం విషయం విని నేనెంతో భేదపడ్డాను. ఆమె మరణంతో నీ మనసు ఎంతగా క్షోభించిందో, నీ హృదయాన్ని ఎంతటి దుర్భరమైన వ్యధకు గురిచేసిందో నేను ఊహించగలను. జూలీ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదని నువ్వు గ్రహించే ఉంటావు. ఆమెను కోడలుగా మన ఇంటికి తీసుకురాలేని నా ఆసక్తకు నేనే సిగ్గుపడిన సందర్భాలు కూడా ఉన్నాయంటే నువ్వు నమ్మవేమో, కానీ విధి బలీయమైంది రవి. అందుకే నిన్ను మేము చేజేతులారా అఘాతంలోకి తోసి నీకు మనశ్శాంతిని మాకు ప్రశాంతతని దూరం చేసుకున్నాం. విధికి ఎవ్వరూ ఎదురు వెళ్ళలేం కదా. ఇప్పుడు నువ్వు మునపటిలాగా ఈ ప్రపంచంతో సంబంధం ఏమాత్రం లేని విరాగిలాగా మారిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు పడదు. మా అందరిని విస్మరించిన అగ్నిసాక్షిగా నీ అర్ధాంగి అయిన దేవతలాంటి రేణుకని నువ్వు కల్లో కూడా విస్మరించకూడదు. నీకోసం దహించి వేసే దామానాన్నలాంటి పండు వెన్నెల్లా స్వీకరించి ఆత్మాహుతికైనా వెనుదీయని రేణుకకు ఎప్పటికీ అన్యాయం చేయకు రవి. నీలోనూ నాలోనూ ఉన్నతమైన మన వంశంలోని ఏ వ్యక్తిలోనూ లేని దైవత్వం ఆమెలో మూర్తి భవించి ఉంది. కేవలం నిన్ను మెప్పించాలని నేనేలా వ్రాస్తున్నానని అపార్థం చేసుకోవద్దు. ఇది నేను స్వయంగా గుర్తించిన సత్యం. ఆ సత్యాన్ని గురించి ఇప్పుడు నీకు నేను విపులంగా చెప్పినా లాభం లేదు, సమయం మించిపోయింది. కానీ ఒక్క మాట, నువ్వు విరక్తి పెంచుకుని అసలు ఇటు రాకుండా విదేశాల్లోనే ఉండిపోతావేమో, నీకోసం 1000 కన్నులతో ప్రతిక్షణం నిరీక్షిస్తున్న రేణుకను నుపేక్షించి నీ దారి నువ్వే చూసుకున్నట్లయితే నా చేతులారా ఒక నిండు జీవితాన్ని సర్వనాశనం చేసిన పాపం జీవితాంతం కుళ్ళుతూ కృశించిపోతూ గడపాల్సి వస్తుంది. నేను నా పాపానికి నిష్కృతి ఇక జన్మ జన్మలకు ఉండదు. అంతే, ఇంతకంటే ఇప్పట్లో నీకేమీ వ్రాయలేను.
మీ అమ్మ ప్రమేల కులాసాగానే ఉన్నారు. బావగారిని సుగుణను మరీ మరీ అడిగానని చెప్పు. మీ పునరాగమనానికై క్షణాలు లెక్క పెట్టుకుంటూ వేచి ఉన్నాం మేమంతా. ఇంకా ఏవేవో వ్రాయాలని, ఏదేదో నీకు చెప్పేయాలనే మనసు తరగని ఆరాటపడుతున్నా ఏమీ రాయలేని నిస్సహాయుడనైపోయాను నేను. త్వరలో జవాబు రాయి, ఎదురుచూస్తూ ఉంటాను. ఇట్లు కేశవ శర్మ. ముక్కుబడిగా ఉత్తరాన్నంతని మనసులోనే చదివిన రవిచంద్రకు అసలేమీ అంతుపట్టలేదు. ఏం చెప్తాడా అని ఎదురుచూస్తున్న చంద్రశేఖర వర్మ యథాలాపంగా, అంతా బాగానే ఉన్నారట, మన రాకకే ఎదురుచూస్తున్నారట అని చెప్పేశాడు. ఆ కబురు వినడం కోసమే కూర్చున్న ఆయన ఈ విషయం సుగుణమ్మ చెవిన వేయడానికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాక ఉత్తరాన్ని మరొకసారి పరధ్యానంగా చదివాడు రవిచంద్ర. మరోసారి పరిశీలనగా చదివాడు. ఇంకోసారి పట్టి పట్టి చదివాడు. అతని ముఖంలో భావాలు కఠినంగా మారాయి. ఎర్రగా కందగడ్డలాగా జేవురించింది అతని ముఖం. చేతుల్లోని ఉత్తరం రెండు ముక్కలైంది. కొన్ని క్షణాలలో అనేక ముక్కలుగా మారి కిటికీలోంచి గాల్లోకి ఎగిరిపోయింది. చిందరవందరగా ఎగురుతున్న కాగితం ముక్కల అతని హృదయంలో దారి తెన్ను లేని గజిబిజి ఆలోచనలకు చెలరేగేలాగా చేశాయి. ఆ ఆలోచనలతో చిరాకు చెందిన గుండె బరువెక్కి అంతకంతకి భారమైపోతోంది. అతని కింద పెదవి అంచును పై పళ్ళు కసిగా నొక్కుకుంటున్నాయి. ఎందుకు ఈ ఉత్తరం? ఏమిటి ఉత్తరం? మత్తులో ఉండిపోయిన అతని మేధ లోపలే గుణుక్కుని మెదలకుండా ఊరుకుంది. 3 నెలల్లోనే సంతృప్తికరంగా కోలుకున్నాడు సుధాకర్. నానాటికి నిర్లిప్తంగా మారుతున్న రవిచంద్ర ధోరణి చూస్తున్న కొద్దీ అతనికి మహా కంటకంగా అనిపించసాగింది. జూలీ మరణమే రవిచంద్ర నిర్వేదానికి కారణమని అతని మనసును ఆమె స్మృతుల నుండి మళ్లిస్తే గాని మామూలు మనిషి కాలేడని ఆలోచించి సుధాకర్ ఆ రోజు రవిచంద్ర దగ్గరగా వచ్చి, ఏమీ తోయడం లేదు రవి, ఇంకా కదలకుండా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలంటే ఒకటే బోర్ కొడుతోంది అన్నాడు విసుగ్గా. డాక్టర్ ఇక తిరగవచ్చునన్నారు కదా సుధా, సాయంత్రం అలా అలా తిరిగి వస్తే సరే అన్నాడు రవిచంద్ర. రవిచంద్ర సూచన నచ్చనట్లు మొహం చిట్లించాడు సుధాకర్. ఎలా ఎలా తిరిగి రమ్మంటావు, ఏమీ పట్టించుకోవు, నీ ధోరణేమిటో నీదే గాని చిరాకు నటించాడు. తన చిరాకు పడితే రవిచంద్ర భరించలేడని అతనికి తెలుసు. మరేం చేద్దామంటావు చెప్పు సుధా, అనునయిస్తున్నట్టుగానే అన్నాడు రవిచంద్ర. మనం సొంతంగా ఒక కారు కొనుక్కుందాం. భూతల స్వర్గం అని పేరు పొందిన ఈ స్విట్జర్లాండ్ విశేషాలన్నీ ప్రత్యక్షంగా చూసి వద్దాం. అలాగే ఇంకా కొన్నాళ్ళు పోనీ? అలాగ వీల్లేదు, రేపే కారు కొని ఎల్లుండి నుంచి మనం టూర్ మొదలెట్టాల్సిందే, మారం చేస్తున్నట్టుగా అన్నాడు సుధాకర్. అలాగే నీ ఇష్టం, అత్తయ్యను మావయ్యను సంప్రదించి కారు కొని ఈ దేశమంతా చూసి వద్దాం. సరే కానీ నువ్వు ఇంకా ఎన్నాళ్ళు ఇలా దుఃఖభారాన్ని మోస్తూ కుంగిపోతావు? చనిపోయిన జూలీ స్మృతితో నీకోసం బ్రతుకుతున్న, కేవలం నీకోసమే బ్రతుకుతున్న రేణుకక్కయ్యను అన్యాయం చేస్తావా? సుధాకర్ మీద నుంచి దృష్టి మరల్చి దీర్ఘంగా నెట్టూడ్చాడు రవిచంద్ర. అతని హృదయం గంభీరమైంది. విషపురుగులాగా అతని హృదయాన్ని తొలుస్తున్న ఆవేదన పదింతలు కాగా మోగ వేదన అనుభవిస్తూ మౌనంగా ఉండిపోయాడు కొన్ని క్షణాలు. తర్వాత, నా మూలంగా ఎవ్వరికి ఏ అన్యాయము ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదనే నా ఉద్దేశం సుధా అన్నాడు నిర్లిప్తంగా. అతని గొంతులో జీర స్పష్టంగా గమనించాడు సుధాకర్. అయితే యహలోకంలో సంబంధం లేనట్టు నువ్వు పెంచుకుంటున్న ఈ నిర్లిప్తత ఏమిటి? నువ్వు ఇలా తయారయ్యావని తెలిస్తే అక్క ఎంత బాధపడుతుంది? రవిచంద్ర సమాధానం ఏమీ చెప్పలేదు. జీవితం వెలుగునీడల మిశ్రమం అన్న సంగతి నీకు తెలియదా? కాలక్రమాన విషాద స్మృతులన్నీ మర్చిపోవాలి, కానీ వాటినే స్మరించుకుంటూ కూర్చుంటే నీకు శాంతి ఉండదు, నిన్ను చూస్తున్న ఇతరులకు కూడా శాంతి ఉండదు. ఇప్పుడు నా ప్రయత్నం అంతా ఆత్మధృతితో మనశ్శాంతిని పొందడం కోసమే కదా. నేను సన్యాసుల్లో కలిసిపోతానని భయంగా ఉందా నీకు? రవిచంద్ర పెదవులపై శుష్క హాసం విరిసింది. నీరవంగా నవ్వాడు సుధాకర్. నువ్వు సన్యాసంలో కలిసిపోతావన్న భయమేమీ నాకు లేదు, కానీ మళ్ళీ మామూలు రవి ఎప్పుడు అవుతావా అని నా అత్రం ఆరాటం అన్నాడు. అంత గాబరా, నువ్వేమీ పడక్కర్లేదు, నేను ఇప్పుడు మామూలు మనిషినే. అబద్ధం, ఎప్పుడు చురుగ్గా చిరిపిగా, ఎప్పుడు ఉల్లాసంగా హుషారుగా ఉండే రవిచంద్ర నీలో నాకిప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. నేను నిర్లిప్తత గంభీరత చూస్తుంటే నిజంగా నాకు గాబరాగానే ఉంది. మరి సరే కానీ టైం ఆరైతోంది, పూట మాత్రలు వేసుకోవద్దు నువ్వు, పద లోపలికి వెళ్దాం. మాట మారుస్తూ లేచాడు రవిచంద్ర.
సుధాకర్ కూడా లేచి రవిచంద్ర పక్కనే నడుస్తూ అన్నట్లు ఈవేళ ప్రమీల ఉత్తరం వచ్చింది. ఏమని రాసింది? త్వరగా వచ్చాయి బావా, నిన్నిప్పుడే చూడాలనుంది అని రాసిందా? నువ్వు ఊహించింది 100% కరెక్ట్. నీకు వ్రాయమంటూ అలాగే అన్నదట రేణు అక్కయ్య. వచ్చే ముందు నువ్వు కనీసం ఒక్కసారైనా తనకు కనిపించకుండా వెళ్ళిపోయావని చాలా బాధపడుతోందట అక్కయ్య. ఇంకా ఏమని రాసిందో తెలుసా? గర్భిణీగా ఉన్న అక్కయ్య అందాన్ని అపురూపమైన ఆమె సోయగానే చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదట. సుధాకర్ కల్పించి చెప్తున్న ప్రతి మాట రవిచంద్ర హృదయాన్ని పదునైన ముళ్ళులా గుచ్చుకుంటోంది. అతని ముఖంలోని రంగులు అక్షరానికో మాట మారుతున్నాయి. ఏదో అనబోయి బలవంతంగా నిగ్రహించుకున్నాడు. మీకు ఈ అభిజాత నవల గురించి మరో 3 ప్రశ్నలు. జూలీ తల్లి పేరు, తండ్రి పేరు ఏంటి? థామసు రవిచంద్ర కూతురికి పెట్టమన్న పేరు ఏంటి? శ్రీదేవమ్మ ఏ గుళ్ళో కిరీటం ఇస్తానని మొక్కుకుంది? వీటి సమాధానాలు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక 50 లైకులైనా ఇవ్వండి. లైక్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.